ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇవన్నీ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాన్నారో వారందరికీ రైతు భరోసా అంటే రైతు బంధు పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల ఉన్నాయండి అలాగే పంట నష్ట పరిహారానికి సంబంధించి కూడా డబ్బులు అయితే నిన్నటి రోజు నుంచి ఈ రెండు పథకాలకు సంబంధించి రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే జమ అవుతున్నాయి రైతు భరోసా అంటే రైతు రైతు బంధు పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఇక మరి డబ్బులు పడాలి అంటే ఏం చేయాలి ఏం చేస్తే తొందరగా డబ్బులు జమ అవుతాయి పడని వారు ఏం చేయాలి అనే వివరాలు అని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే వివరాల్లోకి వెళ్ళకముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్రతి వీడియోలోనూ రిక్వెస్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేయమని అడుగుతున్నాను దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి అయితే యాసంగి సీజన్ మొదలైంది తెలంగాణలో ఇక యాసంగి సీజన్ మొదలైంది రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు వారు ఇబ్బంది పడకూడదు అని ప్రభుత్వం ఆలోచించింది కానీ మేము రైతు భరోసా దారా రై డబ్బులు విడుదల చేస్తామని చెప్పాము కానీ రైతు భరోసా దారా డబ్బులు విడుదల చేయాలి అంటే సమయం పడుతుంది కాబట్టి ఇప్పుడు పాత పతకమే రైతు బంధు ఏదైతే ఉందో దా దాని ద్వారానే డబ్బులు విడుదల చేస్తున్నాం ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున అని చెప్పి రైతు బంధు నిధులను విడుదల చేసింది దాదాపు నాలుగు నెలల పాటు అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇంకా కొంతమందికి డబ్బులు జమ కాలేదు ఎందుకు జమ కాలేదు అంటే కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు తప్పుగా రాయడం వల్ల అలాగే ఎంపీసే లింక్ చేసుకోవడం వల్ల ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోకపోవడం వల్ల ఇలా కొన్ని రకరకాల కారణాల వల్ల అయితే బ్యాంకులకు రైతులకు డబ్బులు జబ్బ కాక తిరిగి ప్రభుత్వానికే డబ్బులు రైతు బంధు డబ్బులు వెళ్ళిపోవడం జరిగింది ఇక అటువంటి వారు అందరిని దృష్టిలో పెట్టుకొని అందరూ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో వారి అధి బ్యాంక్ అధికారుల ద్వారా ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరి లిస్టును స్వీకరించడం జరిగింది వారందరి లిస్టు సేకరించి ఏవియో కార్యాలయంకు పంపించడం జరిగింది రైతు బంధు డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉంటారో వారందరి లిస్టు అయితే ఏవియో కార్యాలయం దగ్గర ఉంచడం జరిగింది ఇక వారందరికీ ఈ నిన్నటి రోజు నుంచే నిన్న మధ్యాహ్నం నుంచే అయితే డబ్బులు జమ కావడం జరిగింది ఎవరికైతే డబ్బులు పడలేదో వారికి మాత్రమే రైతు బంధు డబ్బులు నిన్నటి నుంచి మధ్యాహ్నం నుంచి అయితే జమ కావడం జరిగింది ఎకరం కానీ ఎకరాన్ని ఐదు వేలు రెండు ఎకరాలకు అయితే పదివేలు మూడు ఎకరాలైతే పదిహేను వేలు ఐదు ఎకరాలైతే ఇరవై ఐదు వేలు ఎన్ని ఎకరాలకు పడని వారు ఉంటారో అన్ని ఎకరాలకు నిన్నటి రోజు నుంచి అయితే డబ్బులు జమ చేస్తూ వస్తూ ఉన్నారు ఇక తర్వాత వచ్చేసి పంట నష్ట పరిహారం ఎవరైతే అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులు ఉంటారో వారందరికీ పంట నష్ట పరిహార డబ్బులు విడుదల చేసే విడుదల చేయడానికి కూడా ఏవివో పర్మిషన్ అయితే తీసుకుంది ఇక తెలంగాణలో ఏవీ పర్ పర్మిషన్ కూడా ఇచ్చింది పంట నష్ట పరిహార డబ్బులు విడుదల చేయడానికి నిన్నటి రోజు నుంచి కూడా ఈ డబ్బులు కూడా రైతుల అకౌంట్లోకి జమ అవుతూనే ఉన్నాయి పదివేల ఐదు వందల మంది రైతులు నష్టపోయినట్లు మనకు అధికారులు అయితే నిర్వహించడం జరిగింది ఏపీలో అయితే పంట నష్ట పరిహార డబ్బులు ఇవ్వడానికి కూడా ఏవి పర్మిషన్ ఇవ్వలేదు ఇవి రద్దు చేయడం జరిగింది కానీ తెలంగాణలో మన ఎన్నికల కమిషన్ అయితే పర్మిషన్ ఇచ్చింది రైతుల ఖాతాలోకి నిన్నటి రోజు నుంచి రై పంట నష్ట పరిహార డబ్బులు అలాగే రైతు బంధు డబ్బులు రైతు బంధు డబ్బులు పడని రైతులకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాలు ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా డ మీకు డబ్బులు పడాయా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు ఫిఫ్టీన్త్లో ఫిఫ్టీన్త్ వరకు అయితే రైతు రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ చేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది